ఇక పైనే అసలు పని మొదలవుతుంది. రాయ్ ఏంటే ముగుడు కేసు లుక్లు ఇస్తున్నారు? చెప్పనా వీళ్ళంతా ఎవరో తెలుసా? తెలీదన్నా. ఇదిగో ఇక్కడ నించున్నారే పబ్లిక్. వీళ్ళమ్మ, బాబు, అక్క, చెల్లెలు, పెద్దమ్మ, పెదనాన్న, చిన్నమ్మ, చిన్నాన్న, బావలు, మరదళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు మొత్తం అందరినీ దించేశా. వీళ్లతో రోడ్డు వేయించు. ఆ రోజు మీటింగ్ లో బఠానీలు అమ్ముకున్న వాళ్ళంతా మెంటల్ గాళ్ళన్నా, ఇప్పుడు చూసావా అయ్యగారు బాగోతం ఊరంతా తెలిసిపోయింది. అంతా ఈ టీవీ వల్లేరా? రే రాజు అనయ్య, ఇంకో 10 నిమిషాల్లో ఈ త్రిశూలం టీవీ ఉన్న చోటు ఉండకూడదు. నేల మట్టం చేసేయండి. అలాగనయ్య. రే రండ్రా. త్రిశూలం టీవీ కొత్త చిరునామా నంబర్ 10 రాజీవ్ నగర్. ఇక్కడ జరిగిన గొడవకి ఆ దుర్మార్గుడు భుజంగమే కారణం. నేను నిఘాసైన వాణ్ణయ్యా. ఈ దేశ ప్రజలకు ఏదైనా మంచి చేయాలనుకుంటున్నాను. నా కడుపు రగులుతోందయ్యా. నా ఉసురు తగిలి వాడు ఏదో ఒక రోజు ఖాళీ మాడి మసైపోతాడు, నాశనం అయిపోతాడు. అడ్రస్ మార్చేశాడు అన్నయ్య, వెతుకుతున్నాను. క్షమించండి, త్రిశూలం టీవీ నెహ్రూ వీధికి మార్చబడింది. ఎలక్షన్లు అయ్యేంత వరకే వీళ్ళది ఓటు. అది పూర్తయ్యాక ఇవన్నీ పరమ వేస్ట్. ఆ తర్వాత నీ మెడ మీద వేస్తాను కత్తి వేటు. ఉన్నమాట చెప్పాలంటే వాడే వేశాడు మీకు వేటు. ఇంకా ఏం చేస్తున్నావురా అన్నయ్య? అడ్రస్ మళ్ళీ మార్చేశాడు. కాకుండా నా విరోధులు 30 మందిని లేపేశాను, అంధగత్తులు 10 మందిని. ఆరు దుర్మార్గుడా మంటల్లో మసి చేసి విభూదిగా పెట్టుకుంటా. తను కేవలం తీగలాగితే దాంతో మీ డొంకంతా కదిలిపోయింది. అయితే ఒకటి, తాను మిమ్మల్ని అవమానించడం కోసం అలా అడగలేదు. కెమెరాకు సూట్ అయ్యే ప్రశ్నలే అడిగింది. మీరు కొంచెం మేకప్ తో వెళ్ళుంటే బాగుండేది. మళ్ళీ క్షమించండి, త్రిశూలం టీవీ పాత డ్రెస్ కే. త్రిశూలం టీవీ ఇదే అడ్రస్ లో సంచలన వార్తలతో రండి పెడదాం. ఇవన్నీ చూపిస్తూ మా బండారం బయట పెడతావా? వదులుతామంట్రా, మీ అందరినీ నరికేస్తా. ఇదంతా లైవ్ లో వస్తున్నా. ఎన్నో అర్థం చేశాడు, అందులో ఇది కూడా ఒకటి అవుతే. ఏందో బట్టలు చూస్తున్నాడు, పేరు తక్కువయ్యా. రేయ్ రేయ్, ఆ మూర్తి గాడిని వదలమన్నా. రేయ్ వాడిని వదిలేంట్రా. రేయ్ మీకే చెప్పేది, శంకర్ ని వదలమన్రా. ఆ కోట్లింగాన్ని కూడా కోట్లింగాన్ని వదలమన్రా. రేయ్ వాడిని వదలంట్రా, వదలంట్రా. రేయ్ నువ్వు ముందా ఈశ్వరుని వదలరా, వారికే చూస్తావేంట్రా. వదలమంటున్నానుగా, వదలు. అన్నయ్య ఇక్కడ జరుగుతుంది నీకెలా తెలుస్తుంది? డైరెక్ట్ గా చూస్తున్నాడు చెప్తారా? నేను మాత్రమే కాదు ఊరంతా చూస్తున్నారా? ఏమంటున్నావు అన్నయ్య? లైవ్ లో వస్తుంది ప్రత్యక్ష ప్రసారం. నేను గెలవడం కోసం ఎన్ని హత్యలైనా చేస్తావురా. వెంటనే వచ్చేయండిరా. ఇచ్చిన బిడ్డ చాలరా, నోరు మూసుకుని పో. వాడెందుకు వెళ్ళిపోయినాడో, వీడెందుకు ఇట్టా చూస్తా ఉన్నాడో.